హలో ఫ్రెండ్స్, ఈరోజు స్నిగ్ధ మనోజ్ పెళ్ళి గురించి మాట్లాడడానికి వచ్చానమ్మా. యాక్చువల్గా నలుగు చూసేశారు కదా, సో నలుగు 20th ఆఫ్టర్నూన్ జరిగిందమ్మా, 21st మార్నింగ్ పెళ్ళి. స్నిగ్ధ నేను అయితే 7:30 రెడీ అయిపోయాం. మా మనవరాలు అరుస్తుంది వెనకాల. ఎందుకంటే అమ్మా, వాళ్ళది ఫోటో సెషన్ ఉండింది. సో పంతులు గారు ఏం చెప్పారు అంటే, మీరు 8:30 పాపను తీసుకొని రావాలమ్మా అని చెప్పేశారనమాట. మేముండే ప్లేస్ నుంచి విపిఆర్లో జరిగిందమ్మా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది, అది కళ్యాణ మండపం. మాకు కొంచెం దూరం ఉంటుంది, ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ముందు బయలుదేరేసాము, పాప ముందు వెళ్ళిపోయింది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కూడా వెళ్ళానన్నమాట. కనిపించింది ఫొటోస్లో ఉన్నారు వాళ్ళు. నేను సరే లోపలికి వెళ్ళి డెకరేషన్ చూద్దామని లోపలికి వెళ్ళాను. చాలా నచ్చిందమ్మా, అంటే మేము అనుకున్న దానికంటే చాలా బాగా చేశారు ఆయన. అంటే చెప్పాము, దాదాపు నెల రోజులు చెప్పాము మాకు ఇలా కావాలి అలా కావాలి అని. కానీ ఫైనల్గా ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. అంటే ఆయన ఆ సెట్టింగ్ కూడా ఫస్ట్ చేయడం అన్నమాట. సో చాలా బాగుండిందమ్మా. నాకు ఎప్పటి నుంచో స్నిగ్గీని పల్లకిలో తీసుకెళ్లాలని ఇష్టం అన్నమాట. నా పెళ్ళప్పుడు ఉండింది కానీ అప్పుడు అంత సీన్ లేదనమాట, ఏదో సింపుల్గా జరిగిపోయినాయి మా పెళ్ళిళ్ళు. కాబట్టి స్నిగ్గీకి తప్పకుండా అనుకున్నాను పల్లకీలో తీసుకెళ్దామని. సో పల్లకీ కావాలని చెప్పాను. చాలా చక్కగా డెకరేట్ చేశారు మా పల్లకీ. అయితే వెళ్ళంగానే విఘ్నేశ్వరుల్ని పెట్టారనమాట, తబలా వాయిస్తున్నట్టు. అది చాలా ముచ్చటగా ఉండింది చూడండి. సో ఫస్ట్ అంతా వెళ్ళి ఒక లుక్ వేసుకొని వచ్చాను. సో బాబుని తీసుకురావడానికి కూడా మనము, అది ఏమంటారు మర్చిపోయాను, సడన్గా ఇప్పుడు గుర్తు రావడం లేదు. ఒక మామూలుగా అయితే ఒక క్లాత్తో నలుగురు పట్టుకొని మధ్యలో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు నుంచి తీసుకొస్తూ ఉంటారు కదా, అలా ఫ్లవర్స్తో చేశారు. కొత్త అని చెప్పను కానీ చాలా క్యూట్గా ఉండింది అది కూడా అన్నమాట. సో 8:15 అవ్వగానే స్నిగ్గీని ఇంకా బలవంతంగా లాక్కొచ్చేసాను అనమాట. నాన్న వచ్చేసేయాలి అని చెప్పేసి పల్లకీలో ఎక్కిస్తుంటే స్నిగ్గీ పాప భయపడిపోతూ ఉండింది. బాగా చాలా బాగుండింది అనమాట. సో మేనమామలు ఎత్తుకోవాలంటే వాళ్ళు కొంచెం కళ్ళు దాలేసారు, పాప ఎత్తుకోవడానికి వెళ్ళారనమాట. కానీ దాన్ని మొయ్యడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా పట్టుకున్నారు కొంతసేపు. ఇద్దరు తమ్ముళ్ళు, మా చిన్నాన్న కొడుకు కూడా వచ్చాడనమాట.
సో వాడు కూడా మా దగ్గర చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. సో అందరు కలిసి పల్లకి మోసి తీసుకొచ్చారనమాట. ఇంకా స్నిగ్గి వచ్చిన కొంచెం సేపటికి మనోజ్ కూడా వచ్చాడు. అంటే ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చాలామంది రాలేదు మా యాక్చువల్గా పెళ్లి ముహూర్తం 9:30 తర్వాత అనమాట. సో వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్ మ్యారేజ్ అనుకోండి, నెల్లూరులో అంతా అలానే చేస్తారు. లంచ్ మేము సపరేట్గా ఇచ్చామన్నమాట, నాన్ వెజ్, బ్రేక్ఫాస్ట్ మ్యారేజ్లే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుండింది అందరూ చెప్పారు. నేనైతే 11కి తిన్నానమ్మా, టైం లేదన్నమాట. స్నిగ్గి గోల్డ్ కలర్ శారీ, సిల్వర్ కలర్ బ్రౌజు, గ్రీన్ కలర్ దుప్పట, అదే వెనకాలం ఇదన్నమాట గుంగట్. చాలా ప్రెట్టీగా ఉండింది, డిఫరెంట్గా ఉండింది కాంబినేషన్ కదా. ఎవరి కూతుర్లు వాళ్ళకి నచ్చుతారు, కాకి పిల్ల కాకికి ముద్దు అని. నా కూతురు చాలా ముచ్చటగా అనిపించింది నాకు. ఇంకా మనోజ్ అయితే చాలా చాలా స్మార్ట్గా కనిపించాడు, మా చాలా హ్యాండ్సమ్గా ఉండున్నాడు. నాకు ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది నా కళ్ళకు. మరి మేము కూడా అందరం బాగా రెడీ అయ్యాం. చెప్పాను కదా, ఇద్దరు తమ్ముళ్ళు, మా బాబు, మా రిక్కి అంటే మా మరిది గారి కొడుకు, అందరూ చక్కగా దండలు వేసుకొని బాగున్నారు. పెళ్ళి అంటే నలుగులో మరి మీరు గమనించారో లేదో, అందరు పంచలు కట్టుకొని ఉన్నారు. అది కూడా ముచ్చటగా ఉండింది, అది చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ చూడండి ఆ వీడియో ఒకసారి. దీంట్లో ఏంటంటే అందరూ డిఫరెంట్గా డ్రెస్సులు అంది ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు అనుకోండి. సో బాగుండింది. నా మనవరాలకు అయితే ఇంత పెద్ద డ్రెస్ వేసింది నా కోడలు, భలే ఉండింది క్యూట్గా. దాన్ని నేను ఎత్తుకోలేకపోయాను, మాది అసలు అనగడమే లేదు, రెడ్ కలర్ అనమాట. దాన్ని ఎత్తుకోబోతే నా చేతులు అసలు ఆనలేదన్నమాట అది. సో ఇవి మా డ్రెస్సింగ్ విశేషాలు. ఇంకా ఏముందమ్మా, కళ్యాణ మండపం చాలా బాగా కట్టారు, దేవస్థానం ఉన్నట్టుండింది మంచిగా. చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బాగుంది లలిత అని చెప్పేసి. అదే కదా సంతోషం.